లేచి బయలుదేరు. ప్రత్యక్ష, ఇదిగోమ్మా నీళ్ళు తాగు. నాయట్ బెల్ కొట్టింది నాన్న, నేను వెళ్ళి తలుపు తెరిచాను. తను సడన్ గా కత్తి తీసుకుని ఇంట్లోపలికొచ్చింది. నాకు అర్థం అవడానికి ముందే. నీకు ఈ విషయం ముందే తెలుసుండాలి కదమ్మా. ఈ చిరాక్ చాలా దారుణమైన వాడు. ఇలాంటి వాళ్లకి ఇలాంటి మనుషులే దొరుకుతారు. ఇలా చూడమ్మా, ఇంతవరకు పోయిన డబ్బు పోని, మనకి అవసరం లేదు. కానీ ఇక మీదట ఆ దారుణమైన వాడి ఫోన్ మాత్రాటం చేయకు. ఇన్ఫాక్ట్ వాడిని నువ్వు బ్లాక్ చేసే. నేను చెప్పేది వినిపిస్తుందిగా? నువ్వా అంకుల్? నీకేం కావాలి అంకుల్? అది నేను ఒక్కసారి తన మాట మాట్లాడుకో. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికే వచ్చుంటావు? లేదు లేదు, ఒక్కసారి నన్ను ప్రతీక్షతో మాట్లాడినవని చాలు. ఒక్కసారి నేను తనతో మాట్లాడకర్లేదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్ అంకుల్. పెద్దగా మాట్లాడు ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ ప్రతీక్ష, ప్రతీక్ష, ప్రతీక్ష. ఏంటి పిచ్చ, ఎందుకు తలుపు మొదలు చేయి పెట్టావు? అమ్మ ఐస్ తీసుకురండి. వద్దు, నాకు ఐస్ ఏం వద్దు. నేను నీతో కాసేపు మాట్లాడాలి, ప్లీజ్ నా మాట విను. సోనాలి నా ఎక్సే, కానీ ఎక్సే కదా. తను పిచ్చిదని నేను నా జీవితాన్ని వదిలేసుకోవాలా? నేను ముందే చెప్పాను కదా, ఎవరికైనా సెకండ్ ఛాన్స్ అనేది ఉండాలి అని. నాకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ దొరకాలి కదా. ఈ సమస్య నుంచి నేను కూడా బయటపడాలని కోరుకుంటున్నాను. ఇక నా లైఫ్ నువ్వే సోనాలి. నా మిస్టేక్ అదొక్కటే. ఒకవేళ నేను నా జీవితంలో నిన్ను కోల్పోయానంటే అంతకన్నా పెద్ద తప్పు ఇంకేది ఉండదు. ఐ లవ్ యూ ప్రతీక్ష, రియల్లీ ఐ లవ్ యూ. సార్, అతన్ని మీరు మీ ఇంట్లోనే ఉంచుకున్నారు? ఎన్ని రోజులుగా ఇంట్లో ఉన్నాడు? ప్రతీక్ష మాకు శాశ్వతంగా దూరం అయ్యేంత వరకు వాడు తనతోనే ఉన్నాడు. పూర్తిగా ప్లాన్ చేసుకునే వచ్చాడు. ప్లాన్ చేసినట్టుగానే అన్నీ చేశాడు. ఇదంతా మాతో వాడే చెప్పాడు. వాడు చాలా మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. సరే, ఓకే. వాడికి అసలు సిగ్గన్నదే లేదు. ఇలాంటి వాళ్ళంతా తప్పు చేసి ఎలా అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారో తెలియట్లేదు. ఏమైందండి? వాషింగ్టన్ క్రానికల్ నుండి ఫోన్ వచ్చింది. అబైజా, రియల్ అబైజా వాషింగ్టన్ నుండి నాకు కాల్ చేశాడు. బాబా, 100 కాల్ చేయి, పోలీసులు అర్జెంట్ గా రమ్మను. పోలీసులు వచ్చేంత వరకు వీళ్ళు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆంటీ ప్లీజ్, మీరు ఎవరికి ఫోన్ చేసినా బాగుంటుంది. మీరు సరిగ్గా చెప్పారు అంకుల్. నేను జర్నలిస్ట్ అభయ్ కుమార్ జా కాదు. మీ తమ్ముడు చెప్పినట్టు ఫిలిం ఈఐడి కూడా కాదు. అండ్ నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీ కూడా కాదు. అమరేందర్ చెప్పినట్టు నా పేరు లక్ష్, లక్ష్ బిస్ట్, నిక్ నేమ్ ఇస్ లక్కీ. దినేష్ బిస్ట్ మనవణ్ణి. దినేష్? అతను దినేష్ దెహ్రాడూన్లో ఉండేవారు. అతనా? ఆయన బట్టల షాప్ పెట్టుకున్నారు కదా. అవును, అతనే. నేను నా స్కాలర్షిప్ని వదిలేసి మరీ ఇక్కడికి వచ్చాను, ఇండియాకి. అసలు ప్రతీక్ష చావు వెనక ఉన్న వాళ్ళ గురించి డీటెయిల్స్ అంతా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకు ప్రతీక్ష చావు గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను ప్రతీక్ష బాయ్ ఫ్రెండ్ని కాబట్టి. వాట్? మొదటి బాయ్ ఫ్రెండ్ని. ఫస్ట్ టైం సమ్మర్ వెకేషన్కి నేను డెహ్రాడూన్కి వచ్చాను. అప్పుడే ఫస్ట్ టైం తనని చూశాను. నువ్వు ఏడాడో ఆపులకి
ఇంటి నుంచి నేనే కదా వెళ్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంతేకాకుండా నువ్వే కదా బ్రేకప్ చేస్తున్నావు. ఇలా చూడు, దయచేసి వెళ్ళకు, దాన్ని క్యాన్సిల్ చేసుకో. నాన్న టికెట్ బుక్ చేశారు, నేను వెళ్ళి తీరాలి కదా. ముంబైకి వెళ్ళాక ఎలా ఉంటుందని నాకు తెలియలేదు. ఇంకా వెకేషన్ అయ్యాక నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోతావు కదా, లేదా నా కోసం ఇక్కడ మీ అమ్మమ్మ ఇంట్లో ఉంటావా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఒకటి చెప్పనా, రియల్లీ నేనే చాలా లక్కీ. నా ఫస్ట్ లవర్ ఎంతో ఆసమ్గా ఉన్నాడు, నీలాంటి ఒకని నేను ప్రేమించాను. ఇలా చూడు, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు, ఢిల్లీకి వెళ్ళి ఎన్ని అమ్మాయిలు కలిసినా సరే. కానీ ఆ న్యూస్ వినగానే నాకు పిచ్చి పట్టింది, ఎందుకంటే ప్రత్యక్ష బలహీనమైన అమ్మాయి కాదు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఆగిపోయిందని విన్నాను. అందువల్ల అసలు ఏం జరిగిందో, నిజాలేంటో తెలుసుకోవడానికి నేను బయలుదేరి ఇండియాకు వచ్చాను. చూడ్డానికి పిచ్చి వల్ల ఉన్నాను కదా, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు, నేను పిచ్చివాడిని అయిపోయానట. బట్ హానెస్ట్లీ ఎవరేమన్నా నేను పట్టించుకోను. ప్రత్యక్షాన్ని మర్చిపోవడం చాలా కష్టం, ఎందుకంటే తను అలాంటి అమ్మాయి. తన 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 చావుకి ఎవరు కారణమన్నది ఒక సంవత్సరం అయి కూడా పోలీసులు కనిపెట్టలేదు. రేపు ఒకవేళ ఆ హంతకుణ్ణి వాళ్ళు కనిపెట్టినా సరే నువ్వేం చేయగలవు? చంపేస్తాను. ఒకవేళ ఇది కరెక్ట్ కావచ్చు. సరే చెప్పు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా? నాకు అర్థం కావడం లేదు. మొత్తం అంతా తెలిసిన తర్వాత ఎవ్రీథింగ్, ఆ చిరాక్షాకి ఎలా బెయిల్ వచ్చింది చెప్పండి. మన దేశంలో ఒకవేళ నేరస్తులందరికీ సరైన శిక్షని విధించుంటే చిరాగ్ లాంటి వాళ్ళు ఇలాంటి తప్పు చేయడానికి ఆలోచించేవాళ్ళు. నువ్వు కూడా నీ చదువు మానేసి ఇక్కడికి రావాల్సి వచ్చుండేది కాదు. ఏ రోజు చిరాగ్ మా ఇద్దరిని ఇంటి నుండి బయటకు పంపించాడో ఆ రోజే మేము ఓడిపోయామని మాకు అనిపిస్తోంది. ఆ రోజే నాకు అన్ని అర్థమై ఉండాలి. మా అమ్మాయి ప్రత్యక్షాన్ని మేము కాపాడలేమని ఆ రోజే మాకు అర్థమై ఉండాలి. అంకుల్, కమాన్ అంకుల్. అది మరేం లేదు, హౌస్ పార్టీ పెడదామని నేను అనుకున్నాను. రాకీ, స్పెషల్ ఐటమ్ వచ్చేసింది, అందరూ ఇలా రండి, కమ్ ఆన్. చిరాగ్, ప్రత్యక్ష, ప్రత్యక్ష, ప్రత్యక్ష ఎక్కడున్నావు? చిరాగ్, ప్రత్యక్ష ఎక్కడున్నారు? Yes, yes, yes. Keep doing.
కంట్రోల్ కావాలంటే నువ్వు నన్ను సంతోషపరచాలి. నువ్వా? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? బేబీ అంకల్, ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు అంకల్, మీరు బాల్కనీకి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. ఆంటీ ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ బేబీ, పౌడర్ బ్రేక్. ఏంటి చాలా అందంగా ఉన్నావు, వీడియో తీసుకోనా? ఏం జెలస్గా ఉన్నావా? అందరూ ఫోన్ చేస్తున్నారు కానీ నీకు ఎవ్వరూ దొరకలేదనుకుంటా? ఒకటి చెప్పనా, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చే. వయసైపోతే మాత్రం ఏంటి, బాధపడకు. ఐ లైక్ ఓల్డ్ మ్యాన్ అండ్ రైట్ నౌ ఐ ఫీల్ వెరీ హంగ్రీ. ఈ వడాపావు నిజంగా చాలా బాగుంది. నువ్వేమంటా స్టార్ట్ బాయ్? నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేపిస్తా. వెళ్ళవే. హెల్ప్ హెల్ప్! ఏం చేశాడో చూడండి, ఈ ముసలాడు నా డ్రెస్ లోపల చేయి పెట్టాడు. నేను వద్దని చెప్పగానే వీడు నేను ప్రతీక్ష సింగ్ నానని చెప్పాడు. గుణాల్, ఇలా చూడు, నేను ఒప్పుకోలేదని నన్ను తోసేశాడు. ఐఎమ్ బ్లీడింగ్. లేదు. How dare you? Hey! Hey! What's wrong with you, man? Relax, yeah? Sorry, uncle. Edo misunderstanding ayyutundi. Chill ga undu. Chirag invite chesadane nenu ikkadiki vachanu. Kani mee father ilanti vadane nenu assalu anukoledu. ఓకే ఎవ్రీవన్, జస్ట్ రిలాక్స్. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేయండి. నువ్వు నీ ఐటెంలు లేపో, కమ్ ఆన్ రండి. డాన్స్, హే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, కమ్ ఆన్. ప్రతీక్ష, ముంబైలో నాకు అదే ఆఖరి రాత్రి అయింది. చిరాగ్ నాతో స్కాండల్ అయ్యే అవకాశం ఉంది, పెద్ద హీరోయిన్ పేరు మీద సమస్య అవుతుందని చెప్పాడు. అందుకని నా కూతురు ప్రతీక్ష పక్కన వాళ్ళ అమ్మ మాత్రమే ఉండింది. ప్రతీక్ష, ప్రతీక్ష, ఇలా చూడమ్మా, కళ్ళు తెరువు. ఇది లెమన్ జ్యూస్, ఇది తాగితే హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. ఇదిగో తీసుకో. Thank you.
అమ్మా నాకేమైందమ్మా? నేను చాలా పెద్ద స్టార్గా ఉన్నాను. ఒక సంవత్సరంలో 4 రోజులు కూడా నాకు లీవ్ దొరకదు. కానీ ఇప్పుడు చాలా నెలలు అయిపోయింది, ఎవరు కాల్ చేయలేదు. అమ్మా, నేను యాక్టింగ్ని మర్చిపోయానా? అదంతా ఏం లేదమ్మా. నీ యాక్టింగ్ డెహ్రాడూన్ నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చింది. అదే యాక్టింగ్ నిన్ను టాప్కి తీసుకెళ్తుందిరా. నువ్వు ఇక నుంచి దీని నుంచి బయటకు వచ్చేసి కాస్టింగ్ చేసేవాళ్ళకి ఫోన్ చేయి. ఆ తర్వాత లైన్లో నిలబడతారందరూ. ఇంటికి పిలిచి మందు కూడా ఇప్పించాను. ఇప్పుడు నువ్వు ఫిల్మ్కి డబ్బు పెట్టవా? నిన్ను ఫోన్ పెట్టి మరేం పర్వాలేదు, మరేం పర్వాలేదు బేబీ. జరిగింది మన మంచికే. ఇప్పుడు ఈ ఫిల్మ్ని మనకు తగినట్టుగా రెడీ చేసుకుందాం. సగం డబ్బు ఇందులో పెట్టుబడి పెట్టేశాం, ఇక నువ్వే ఈ ఫిల్మ్ని తీయబోతున్నావు. నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ అవ్వబోతున్నావు. ఏం చెప్పమంటావు? మొత్తం ఇండస్ట్రీలో ఈ విషయాన్ని చెప్పమంటావా? నా ప్రతీక్ష సింగ్ ప్రొడ్యూసర్ అయిపోయిందని చెప్పమంటావా? ఎవరు? 4 నెలలుగా మీరు బిల్లు కట్టలేదు. 9,500 రూపీస్ పెండింగ్ లో ఉంది. ఇది డిస్కనెక్ట్ కి సంబంధించిన నోటీస్. 4 నెలల? నేను ఇప్పుడే పే చేయమని చెప్తాను. ఇలా చూడు. చెప్పండి. ఏబీ బిల్ కి పేమెంట్ తీసుకోవడానికి వచ్చారు. అది డెబిట్ కార్డ్ ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా ప్రతీక్షది. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. త్వరగా తీసుకురండి మేడం. ఎంత పెద్ద హీరోయిన్ ఇల్లిది, ఎంత డబ్బు ఉండాలి? బిల్లు కట్టడానికి కూడా మీ దగ్గర డబ్బు లేదా? చిరాగ్ అనుకున్నట్టే అన్ని జరిగిపోయాయి. నాకు ప్రతీక్షకి మధ్యన ఉన్న కనెక్షన్స్ అన్ని విరగొట్టేశాడు. 2 నెలల తర్వాత అంతా అయిపోయింది. ఇంకో విషయం కూడా ఉంది. ఒకసారి ప్రతీక్షకి Thank you.